ఇవాల పేపర్ లో ఉద్యోగాల గురించి పడిందట మీరే అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా అలాగే చాలా థాంక్స్ హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి బరువు ఎక్కువ కదా థాంక్స్ అండి థాంక్స్ అండి ఇదిగోనండి మీరు ఇచ్చిన పేపర్ల 62 రూపాయలు తిరిగాయి ఇంత డబ్బు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు కొండంత ఆస్తి పెట్టుకొని వీధిలో మడి తిరగటం ఏంటండి కర్మ నీకు అర్థం కాదులే నేను చాలా ప్రాక్టికల్ మనిషిని ఆ ఏమండి ఏమిటే అటు చూడండి ఆ పిల్ల లావణ్యలాగా లేదు లాగా ఉంటావే నీ మొహం లావణ్యే ఏమమ్మా ఇనప గజ్జల తల్లి నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా నువ్వు నువ్వు మనిషివేనా అసలు ఆడపడుకు పుట్టావు దేనికి అద్దంగా పెరగడానికా వదినగారు నన్ను అలా పిలవకు చేసిందంత చేసి ఇప్పుడు వదినగారు అంటే అభిమానం వలకపోస్తుందమ్మా నంగ నచ్చి తొంగబుర్రా నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి మేరావు మాకే అవసరం అదే మార్ సుభద్ర ఆ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదేదో విందాం మన భోజనాల బిల్ కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది పలని పలని అయ్యయ్యో అలా జరిగిందమ్మా ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా ఆ తర్వాత జరిగిన విషయం ఇదే అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను వదిన గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను మొన్ననే ఆయన్ని ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెలను వెంట పెట్టుకుని వచ్చాను అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు జరిగిన దారుణానికి ఏ మగాడి మనసు అయినా విరిగిపోతుందమ్మా కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు స్త్రీ ద్వేషి సమాజం అని భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలి నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడితే చెప్పుల తూపడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మా వాడు అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి అందుకు నాకు అమోఘమైన ఆలోచన దొరుకుతుంది బాబు రిక్షాపు మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు రమణ రమణ తొందరగా ఆలను కూడా వచ్చి శేరశాస్త్రం ఏమను లావణ్య ఆ ఇల్లే మీ రాముడిది తొందరపడకు మా వారు ఏం చెప్పారు కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా పద ఇటు పద రామ్మా మీరా రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా అది మేము తీసుకుందామని అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు అద్దదే ఉందమ్మా ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు కాదు కాదు 500 అది మా వారి ఆఫర్ లెక్కలేమ్మా అద్దె లెక్క కాదు మీరు 700 ఇస్తే చాలు రండి ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి మగాళ్ళంటే పరని ఏర నారి మళ్ళెవరో రండి మీ సంగతి తేల్చేస్తా ఈ సమాజం పెట్టింది మేమే ఏంటి ఏం చేస్తావు అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా మాట్లాడుకుందాం అదే ఎందుకు లోపలికి ఎందుకు అక్కర్లేదు ఏ అక్కర్లేదు పెట్టుకోండి ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు ఎట్టుకోవచ్చు అందులో తప్పే ఉంది అది చేసేలో పని వస్తా ఇదిగో ఇదిగో అప్పసామే ఇట్లా నువ్వు కూడా యాసన ఒంటికి మంచిది ఏంటి ఆసనాల ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి నన్ను నొగ్గేయండి బాబు అప్పసామి గురువుగారు మాటలు రాని పశాన్ని పూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతటం నా వల్ల కాదు నన్ను నొగ్గేయండి హనుమయ్య హనుమయ్య हनुमय्य
తిరుపతి కొండపై నుండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం. కాస్త ఆలస్యమైంది, ఎందుకు ఎలా అరిచావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది. నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదుగు అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో సార్. దగ్గరికి వెళ్ళి చూసి వస్తానండు. నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్త చాంచల్యం కలిగించడానికి ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహితవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయాన జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య. హనుమయ్య, 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 ఇడియట్. ఏ కళ్ళు కనిపించడం లేదా? డ్రైవింగ్ నేర్చుకుంటే గ్రౌండ్ లో నేర్చుకో, ఇలా రోడ్డు మీద కాదు. డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు, అన్కల్చర్డ్ బ్రూట్. సన్యాసి, ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్. సోదర్, సోదరులారా, ఈ మైక్ ఇంత కోస్తానంటే మనం అంటే ఇంటని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనం చేస్తాను. అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి, మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనుకలు పరీక్షించి మగకోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. సోదరి మళ్ళారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రెగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఇంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి. ముసలి ముత్తుకు వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి, రండి. స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు? నన్ను కొట్టడానిక? లేదు, నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాస్ లో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్ను ఎందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావే అనుకో,
ఎక్కడ నా తప్పు పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతానో తెలుసా క్లాసులో నాకు పాఠాలేం అర్థం కాలేదు ఎక్స్క్యూజ్ మీ జరిగింది ఇద్దరం మర్చిపోదాం బయటివే నీ పేరు కృష్ణ కృష్ణమూర్తి నీ పేరు వసు వసుంధర వసుంధర మంచి పేరు తీసుకో నో థ్యాంక్స్ అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట అబ్బే నో నో ఇటి థ్యాంక్స్ తీసుకో వద్దు అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా చచా నిన్ను ఎందుకు తిట్టుకుంటాను అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి గానీ నేను చేసుకుని నువ్వు తినకూడదా ఇవి తింటాను లావణ్య అమ్మా లావణ్య ఏమిటి పిన్ని గారు వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా వీళ్ళకో సంగీత మాస్టర్ పాఠాలు నేర్పేవాడు ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు వీళ్ళకి నాలుగు కీర్తనలు నేర్పమ్మా నీకు కాలక్షేపంగా ఉంటుంది అలాగే పిన్ని గారు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి సరోజ కోరక నవ నవోన్మేష రవి దీపికలు మనసు కడిగిన ముత్యమునానే కించపరచినది మనసు కడిగిన ముత్యమునానే కించపరచినది నిండు పుణ్యమి జాగులికానే మత్సరించినది నిండు పుణ్యమి జాగులికానే మత్సరించినది సీతారామ స్వామి చేసిన